ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత మరియు ఆధునిక మనువుగా చెప్పబడుతున్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 మధ్యప్రదేశ్ చెందిన ఇండోర్ జిల్లాలోని మహాగ్రామంలో జన్మించారు. వారి తండ్రి అయిన రామ్జీ సఫర్ సంత్ కబీర్ భక్తుడు. తండ్రి యొక్క ఈ గుణమే భీమ్రావును గొప్ప అధ్యయనశీలిగా మేధావిగా తయారేందుకు సహాయపడింది. ప్రారంభంలో వీరి పేరు భీమ్రావ్ అంబావాడేకర్. కానీ వీరి హై స్కూల్ విద్యాభ్యాస సమయంలో ఒక బ్రాహ్మణ పండితుడు వీరి బుద్ధి కుశలత చూసి అంబావాడేకర్ పేరును అంబేద్కర్గా మార్చారు. భీమ్రావు బాల్యం నుంచే మేధావి మరియు దృఢ నిశ్చయం కలవాడు. హిందూ సమాజంలో వ్యాపించి ఉన్న అంటరానితనం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొన్న భీమ్రావు దాని నుండి బయటపడుటకు బాగా చదవాలని నిశ్చయించుకొని ముంబైలోని ఎలిఫింగ్స్టన్ హై స్కూల్లో ప్రవేశించారు. 17 సంవత్సరాల వయసులో మెట్రిక్ పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత రమాబాయితో వివాహం జరిగింది. అయినప్పటికీ చదువును కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత 1912లో డిగ్రీ చేశారు. 1913లో తండ్రి మరణానంతరం బరోడా మహారాజు గారి వద్ద ఉద్యోగం చేయసాగింది. బరోడా మహారాజు గారు వారి ప్రతిభను చూసి ప్రభావితులై ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా పంపించారు. అక్కడ ఉచ్చస్థాయికి చెందిన అనేక పరిశోధక గ్రంథాలు రాసి ఎంఏ మరియు పిహెచ్డి పట్టాలు పొందారు. నిమ్నజాతుల వారిపై జరుగుతున్న అత్యాచారాల నిర్మూలనకు నిశ్చయించిన అంబేద్కర్ 21 ఆగస్టు 1917లో భారతదేశం తిరిగి వచ్చారు.